नमस्ते अंडी, वेलकम टू मई चैनल। मुंदुगा फस्ट टाइम मन चैनल एवरन चूस्तुंटे गनक सब्सक्राइब चेसुकोपोते मन वीडियोस अन्नी चूसी नच्चिते सब्सक्राइब चेसुकोंडि। अलागे मन वीडियोस चूसिन तर्वात मीकु नच्चिंदि अनुकुंटे लाइक चेयंडि, शेर चेयंडि। ఈ రోజు మనం చిన్నిల్లిపాయతో నిలవ పచ్చడి చేసుకుందామండి। చిన్నిల్లిపాయ నిలవ పచ్చడి చాలా చాలా బాగుంటది। ముందుగా స్టవ్ వెలిగి చేసేసుకొని బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము। నేను సుమారుగా ఒక 150 గ్రాములకి నేను ఆయిల్ తీసుకున్నాను। 100 గ్రాములు ఎల్లుల్లి రెబ్బలు, అంటే ఎల్లుల్లిపాయతో కాటా కాకుండా 100 గ్రాములు రెబ్బలు మనపై పొట్టు తీసుకున్న తర్వాత కొలత ప్రకారం 100 గ్రాములు నేను ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను। ఒక 150 గ్రాములకి ఆయిల్ పోసుకున్నాను। మనకి కరెక్ట్గా సరిపోయిద్ది అని నేను ఆయిల్ కరెక్ట్గా 150 గ్రాములు తీసుకున్నాను। చాలా పోతే కాస్తంత ఆయిల్ మనం అంత రెడీ అయినాక యాడ్ చేసుకోవచ్చు। మనకి ఎల్లుల్లిపాయ మనం తీసుకునే ఆహారంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుందండి। ప్రతి ఒక్క దాంట్లో ఎల్లుల్లిపాయ ప్రతి ఒక్క రకంగా మనం వాడుకుంటూనే ఉంటాము। చట్నీలప్పుడు గాని, కారపొళ్ళప్పుడు గాని, కర్రీస్ అప్పుడు గాని, సాంబార్లప్పుడు గాని ఎక్కువగా ఎల్లుల్లిపాయ తాలింపులు వేసుకుంటాము। అలా కాకుండా ఎల్లుల్లిపాయ పచ్చడి చేసుకొని ఇలా తింటే కూడాను మనకి చాలా మంచిదండి। ఎల్లుల్లిపాయ మనకి లైట్గా లైట్ గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం వేయించుకొని ఒక గిన్నెలో తీసేసుకుందాము। ఇంత కలర్ అవసరం లేదు, ఇంకొంచెం లైట్గా ఉంటే చాలు అనుకున్నా కానీ తీసేసుకోవచ్చండి। కానీ ఇలా ఏగితే పచ్చి వాసన పోయి పచ్చట్లో చాలా రుచిగా ఉంటుంది కాబట్టి కొంచెం నేను అలా కలర్ వచ్చేలాగా వేయించానండి। అదే ఆయిల్లో నేను ఒక 100 గ్రాములు చింతపండు అండి, నేను ముందుగా గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 100 గ్రాములు చింతపండు తీసేసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని నేను ముందుగానే రెడీ చేసేసుకున్నాను। నూనెలో వేసేసుకొని చక్కగా సిమ్లో పెట్టేసేసుకొని చక్కగా మనం నూని మనకి చింతపండు ఉడికింది అని ఎలా తెలుస్తుంది, చింతపండులో మనకి ఆ గుజ్జులో నూనె అనేది మనకి పైకి తేలుతూ ఉంటే కనుక మనకి చింతపండు గుజ్జు రెడీ అయిపోయిందని చెప్పేసి మనకి తెలిసిపోతుంది। 100 గ్రాములు చింతపండు అండి, 100 గ్రాములు ఎల్లుల్లిపాయలు, 100 గ్రాములు చింతపండు, 150 గ్రాములు ఆయిల్ అన్నమాట, కరెక్ట్గా సరిపోయిద్ది। ఇప్పుడు చింతపండు ఉడికింది అనుకున్నప్పుడు కాస్తంత పసుపు వేసేసుకోవాలి। పసుపు వేసేసుకొని తిప్పిన తర్వాత మనం ముందుగా ఎల్లుల్లిపాయలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎల్లుల్లిపాయలు ఏం చేసేసుకొని ఒక్క 2 నిమిషాల పాటు చింతపండులో కాస్తంత ఉడికించుకొని దింపి పక్కన పెట్టేసుకోవాలండి। వేడిగా ఉన్నప్పుడు మాత్రం ఎల్లుల్లిపాయలో మెంతిపిండి ఆవు పిండి వేసి మాత్రం కలపకూడదండి, చేదు వస్తుంది। అందుకే నేను 2 నిమిషాలు ఆగిన తర్వాత నేను బాండి దింపి పక్కన పెట్టేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాతే నేను కారం కలుపుతున్నాను చూడండి। చల్లారి పెట్టుకొని మనం పచ్చడి కలుపుకోవాలి। ఒక చిన్న గిద్ద గ్లాసుకి కారం వేసాను, అది సుమారుగా ఎంత ఉంటుంది అని అంటే కనుక 50 గ్రాములకి పైనే ఉంటుందండి చిన్న గిద్ద గ్లాసుకి। నేను ఎల్లుల్లిపాయ సుమారుగా తీసుకున్నాను కదా 100 గ్రాములకి, అలా వేసాను। టేస్ట్కి సరిపడే సాల్ట్, ఒక స్పూన్కి మెంతిపిండి వేసానండి, మెంతిపిండి కొంచెమే వేసుకోవాలి, ఆవు పిండి ఒక 3 స్పూన్లకి వేసానండి, మెంతిపిండి ఒక స్పూన్కి వేసాను। మనకి సాల్ట్, కారం, మెంతిపిండి, ఆవు పిండి టేస్ట్కి సరిపడా సాల్ట్ మనకి చాలపోతే కనుక మనకస్తంత మనం మొత్తం రెడీ అయిపోయాక కాస్త కలుపుకోవచ్చు చూడండి। నేను 150 గ్రాములు ఆయిల్ పోసాను అన్నాను కదా, నాకు కాస్త తగ్గిద్దేమో అనిపించిందండి, ఆయిల్ ఎక్కువే ఉండాలి కాబట్టి మళ్ళీ కొంచెం ఒక 50 గ్రాములకి నేను ఆయిల్ హీట్ చేసేసుకొని మళ్ళీ కలిపానండి। పూర్తిగా మనకి ఆయిల్ అనేది పైకి తేలాలి అంటే కనుక పచ్చడి పట్టిన తర్వాత 1-2 రోజులు ఆగిన తర్వాత మనకి గాజు సీసాలో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక ఏ మనకి నూనె అనేది కరెక్ట్గా తేలి మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుందండి। ఉప్పు అది కూడా కరెక్ట్గా సరిపోయిందండి, నేను మొత్తం రెడీ అయిపోయిన తర్వాత చూశాను। ఇలా పచ్చడి కనుక మనం ఆహారంలో కనుక తీసుకుంటే, అంటే టిఫిన్గానైనా తీసుకోవచ్చు, టిఫిన్లో దోశ ఇడ్లీ దేంట్లోనైనా వాడుకోవచ్చు, లేదు అనుకుంటే కనుక ఎల్లుల్లిపాయ పచ్చడి ఫస్ట్ మనం భోజనం చేసేటప్పుడు వేడివేడి అన్నంలే కనుక ఫస్ట్ ముద్దలో కనుక మనం ఎల్లుల్లిపాయ పచ్చడి తింటే కనుక మన ఆరోగ్యానికి చాలా మంచిదండి। చిన్నపిల్లలకు కూడా చక్కగా అలవాటు చేస్తే కూడా ఇప్పటి నుంచి చాలా మంచిది కూడాను ఎల్లుల్లిపాయ పచ్చడి। అంతేకాకుండా మనకు బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ అనేది ఇది తొలగించడానికి కూడా ఎల్లుల్లిపాయ ప్రప్రథమంగా మన ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుద్దండి। నచ్చితే కనుక మీరు కూడా ఒక్కసారి ఇలా ఎల్లుల్లిపాయ పచ్చడి ట్రై చేయండి, చాలా బాగుంటుంది, మంచి ఆరోగ్యం కూడానండి, మనం తింటూ మన పిల్లలకు కూడా అలవాటు చేద్దాము।